హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ధనత్రయోదశి రోజు సాయంత్రము నవధాన్యాలతో పూజ చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, పూజ ఎలా చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, గాయత్రి తెలుగు బ్లాగ్స్ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే ఆదరించండి. ఈ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే ఆదరించండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ధనత్రయోదశి రోజు సాయంత్రము సంధ్యా సమయంలో ఒక ప్లేట్ తీసుకొని అందులో తమలపాకులు పెట్టుకొని దాని మీద ఉప్పు అంటే ఒక కుండలో ఉప్పు వేసుకొని అమ్మవారిని పెట్టి పూజించినట్టయితే ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మనకు కలుగుతాయి. ఉప్పుతో ఎందుకు పెట్టమంటున్నానంటే, ఉప్పు సముద్రం నుంచి వచ్చింది కాబట్టి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. అందుకని చెప్పేసి ఒక కుండ తీసుకొని దానికి పసుపు బొట్లు, కుంకుమ బొట్లు, గంధం అన్నీ పెట్టుకొని అందులో ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు వేసి దాని మీద ఒక ప్లేట్ అనేది పెట్టుకోవాలి. ప్లేట్ వచ్చేసి ఇత్తడి కానీ రాగిది కానీ వేసుకోవాలి. ఆ తర్వాత మీ దగ్గర అమ్మవారి చిన్న విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహం కూడా పెట్టుకోవాలి. ఉప్పుతో ఎందుకు పెట్టుకోమన్నానంటే, కుండలో ఉప్పు వేసి ఉప్పు మీద అమ్మవారిని పెట్టుకున్నట్టయితే చాలా చాలా మంచి జరుగుతుంది. అలాగే ఉప్పు దీపం ఎలా తయారు చేసుకోవాలనేది నా వీడియోస్లో ఉందండి, ఎవరైనా చూడకపోతే లింక్ ఇస్తాను. ఉప్పు దీపం ఎలా చేసుకోవాలో కూడా మీరు ఒకసారి చూడండి. ఆ తర్వాత చిన్న ప్రమిదలు ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇలా మనం రెడీ చేసుకొని సాయంకాలం సంధ్యా సమయంలో కనుక పూజ చేసుకున్నట్టయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది. ఆవినేతో దీపారాధన చేసుకోవాలి. ఇప్పుడు దీని చుట్టూ మనము నవధాన్యాలు అనేది చిన్న చిన్న కప్స్లలో తీసుకోవాలి. మీ దగ్గర చిన్న చిన్న ప్లేట్లు ఇత్తడి కానీ రాగి కానీ ఏమన్నా తీసుకోండి, లేదంటే చిన్న చిన్న మట్టి ప్రమిదల్లోనైనా మనము నవధాన్యాలు అనేది ఇట్లా అమ్మవారి ముందు పెట్టుకున్నట్టయితే చాలా మంచిది. నవధాన్యాలతో పూజ చేస్తే ఆ లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఇక్కడ నేను బియ్యము, మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు, మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని పెట్టుకోవచ్చు, శనగపప్పు, నేను ఇక్కడ 5 రకాల పప్పులు అనేది తీసుకున్నాను. ఆ తర్వాత 1 రూపీ కాయిన్స్ కూడా పెట్టుకుంటాను. ఎందుకంటే అమ్మవారికి డబ్బుతో అంటే రూపాయి కాయిన్స్తో కూడా పూజ చేస్తే చాలా మంచిది. ఇలా నవధాన్యాలు పెట్టుకొని ఆ తర్వాత అమ్మవారిని మనము పూజించినట్టయితే అంతా మంచే జరుగుతుంది. తమలపాకులు కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం. ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళకంతా మంచే జరుగుతుందని నా నమ్మకం. ఇప్పుడు నేను ఇక్కడ అన్నీ రెడీ చేసుకున్నాను కదా, కాయిన్స్ కూడా పెట్టుకున్నాను, నవధాన్యాలు, కాయిన్స్. ఇంకా మీరు గవ్వలు, గోమర చక్రాలు, శంకువులు అన్నీ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ శుభప్రదం. ధాన్యాలతో ఎందుకు పూజిస్తామంటే, మనకు ధాన్యం అంటే నిత్యము అవసరమే. ఎందుకంటే ప్రతిరోజు మనము ఆహారం తీసుకుంటాం కదా, ఆహారం ఎలా వస్తుంది? ధాన్యాలతోనే కదా. అందుకని మనము పండించే గింజలు అన్నీ అమ్మవారి దగ్గర పెట్టి పూజిస్తే చాలా మంచిది. అలాగే మనం పండించకపోయినా మనం ఇవన్నీ కొనుక్కుంటాం కదా, ఆ కొనుక్కున్నవైనా తీసుకొచ్చి అమ్మవారి దగ్గర మనం పెట్టుకొని ఇలా పూజ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత కాయిన్స్తో మనము అష్టోత్తరం చదువుకుంటూ పూజ అనేది చేసుకుంటే చాలా చాలా మంచిది. ముఖ్యంగా ఎవరైతే ధనత్రయోదశి రోజు ఇలా ఉప్పు దాని మీద కుండ ఏర్పాటు చేసుకొని అమ్మవారు పెట్టుకొని ఆ తర్వాత దీపారాధన చేసుకొని పూజ అనేది చేసుకుంటే అంత మంచి జరుగుతుంది. ఇది చాలా సింపుల్ పూజ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్లేట్ తీసుకొని ఇలా మొత్తం అరేంజ్ చేసుకొని చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ పూజ అనేది మనం సాయంత్రం చేసుకోవాలి. ఈ ధాన్యాలన్నీ మళ్ళీ ఏం చేయాలని అడుగుతారు. ఈ ధాన్యాలన్నీ మళ్ళీ మనం వాడుకోవచ్చండి. రైసు అన్నంలాగా చేసుకోవచ్చు, ఆ తర్వాత కందిపప్పు పప్పు చేసుకోవచ్చు, మినప్పప్పు, మనము పెసరపప్పు, ఇవన్నీ పప్పులు మనం మళ్ళీ అన్నీ వాడుకోవచ్చండి, ఇబ్బంది ఏమి లేదు. కాయిన్స్ అనేది బీరువలో పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే పూజ చేసి మనము బీరువలో పెట్టుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది. చూసారా ఎంత సింపుల్గా మనము ఇలా పూజ చేసుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనేది మీకు నేను చూపిస్తున్నాను. ఆ తర్వాత కాయిన్స్ అనేది అక్కడ పెట్టుకుంటూ అష్టోత్తరం అనేది చదువుకుంటూ ఉండాలి. ఎవరైతే ఇలా ధనత్రయోదశి రోజు సాయంకాలం సంధ్యా సమయంలో ఈ విధంగా పూజ చేసుకుంటారో వాళ్ళకంతా మంచే జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ ఇందులో ఏమైనా మీకు డౌట్ ఉండి మీకు డౌట్ అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తాను. అలాగే
ధనత్రయోదశి రోజు మనం ఇలా పూజ చేసుకొని ఆవుకు కూడా ఈ పెట్టినా కూడా మంచిది. ఒకవేళ మీకు దగ్గరలో ఆవు ఉండి ఆవు కనిపిస్తే అక్కడికి వెళ్ళి మీరు ఆవుకి ఇంత పసుపు కుంకుమలు పెట్టేసి ఈ మనము ఈ నవధాన్యాలు ఉన్నాయి కదా అన్నీ తీసుకెళ్ళి ఆవుకు పెట్టినా కూడా చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఆవులో కూడా సమస్త దేవతలు ఉంటారు, ఏమైనా దోషాలు ఉన్నా కూడా అన్నీ పోతాయి. ఇవి మీరు పెట్టాలనుకుంటే ఆవుకు పెట్టుకోవచ్చు, కాయిన్స్ అనేది బీరువలో దాచిపెట్టుకోవచ్చు. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీ అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు అండి. ఆవు నేతితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఇంకా మీరు గోధుమలు పెట్టుకోవచ్చు, ఇక్కడ అన్నీ ఏవైనా సరే ధాన్యం అనేది పెట్టుకోవచ్చు. అలాగే ఈ రూపాయి కాయిన్స్ మనము బీరువలో పెట్టుకుంటే మంచిదండి. ఒకవేళ మీకు ఎక్కువ ఉన్నాయనిపిస్తే తీసి మళ్ళీ శుభ్రం చేసుకొని ఇంకో పూజలో కూడా వాడుకోవచ్చు. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేస్తే నేను మీకు ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తాను. అలాగే ఈ ఛానల్ని ఎలా ఆదరించారు, అలాగే గాయత్రి తెలుగు బ్లాక్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని కూడా నేను మిమ్మల్ని కోరుకుంటున్నానండి. ఈ తమలపాకుల్ని ఏం చేయాలంటే ఆవుకు పెట్టచ్చు, లేదంటే పూల మొక్కల మధ్యలో వేస్తే ఎండి కుళ్ళి ఎరువులాగా తయారవుతాయి, లేదంటే మీరు తాంబూలంలాగా వేసుకున్నా సరిపోతుంది. ఈ చిన్న చిన్న ప్రమిదలు లేకపోతే చిన్న చిన్న ప్లేట్లైనా పెట్టుకోవచ్చు, లేదంటే తమలపాకు పెట్టి తమలపాకు మీద అయినా పెట్టుకోవచ్చు. ఎలా అయినా మనము పెట్టుకోవచ్చు అండి, ఎందుకంటే పూజలో మనం వాడుకోవాలి కాబట్టి ఇలా కప్స్ టైప్స్ పెట్టుకుంటే మంచిది. ప్లాస్టిక్ కాకుండా స్టీల్ కాకుండా ఇత్తడి రాగి బౌల్స్ కానీ ఇత్తడి బౌల్స్ కానీ వెండి బౌల్స్ ఉన్నా కూడా సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.